సార్ సార్ ఆ మల్లిని కిడ్నాప్ చేసింది రాయుడేనంట సార్. మీరు పట్టుకొచ్చి మక్కలు ఎరగొట్టకపోయారా? ఆ పని శ్రీరాంపురం ప్రజలు చేసేశారు సార్. పేడ వదిలింది. అంటే గంగరాజు గారు ఇంతకీ రాయుడు గారు ఉన్నట్టా పోయినట్టా? పోయినట్టే ఉన్నాడు స్వామి. పోయాడు అంటున్నారు, ఉన్నాడు అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదండి. అదే స్వామి, ఇక లేనట్లే ఉన్నాడు. మళ్ళీ అదే మాట, లేనట్టంటే పోయినట్టే కదా, మళ్ళీ ఉన్నారంటారేంటి? కాదు స్వామి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఉందా పోయినట్లే స్వామి? ఏమండి గంగరాజు గారు, మీకు దండం పెడతా, నాకేం అర్థం కావట్లేదు. ఒక్క ముక్కలో చెప్పండి ప్లీజ్. సరే వెళ్దాం పద, నువ్వే చూద్దాం. ఈ అమ్మాయేనయ్యా మన రాయుడు గారిని కాపాడింది. అవునా? మళ్ళీ ఎవరమ్మా? నేనేనమ్మా. రాయుడు గారు మీతో మాట్లాడాలని ఆరాట పడుతున్నారు, రండమ్మా. అమ్మా మళ్ళీ నేనెందుకు బ్రతికించావమ్మా? నీకు చాలా పెద్ద ద్రోహం చేయబోయాను. నేను పరమ దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి. నన్నెందుకు కాపాడావమ్మా? నాలాంటి వాడు భూమి మీద బ్రతకూడదమ్మా, బ్రతకూడదు. అలా బాధపడకండి బాబుగారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అది చాలు. మీరుంటే మీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది. పోతే ఏముంది బాబు? ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించావు. ఇక బ్రతికినంతకాలం ఏ తప్పు చేయనమ్మా, మనిషిగా బ్రతుకుతాను. నన్ను క్షమించు తల్లి. ఏందయ్యా, మీరు పెద్దవారు, అలా అనకండి బాబు. రాజయ్య, ఈ నీచుణ్ణి, ఈ నికృష్టుణ్ణి క్షమించండి అయ్యా. నీ కూతురు, నీ కూతురు మళ్ళీ నన్ను మన్నులో కలవకుండా చేసిందయ్యా. రాక్షసుడైన నన్ను మామూలు మనిషిని చేసిందయ్యా, మామూలు మనిషిని చేసింది. బాధపడకండి అయ్యా, జరిగింది మర్చిపోండి, జరగాల్సింది చూడండి అయ్యా. నా చెల్లెలు గౌరీ బాబు. ఆనాడు మీ ఇంట్లో పనిచేసిన పని పిల్ల నా చెల్లెలు గౌరీ బాబు. చనిపోవాలని చూసింది బాబు, నేనే కాపాడి దూరంగా తీసుకెళ్ళి కానిపోయేదాకా కాచానయ్యా. ఆడపిల్ల పుట్టిందయ్యా,
ఉన్నట్టుండే కొన్నాళ్ల తర్వాత గౌరీకి జబ్బు చేసిందయ్యా. జబ్బు తగ్గుతుందనుకునే లోపే అంతలోనే పిచ్చిదైపోయిందయ్యా, ఎటెటో వెళ్ళిపోయిందయ్యా. ఇన్నాళ్ల తర్వాత నేను మళ్ళీ ఇదే చూడ్డం. రజయ్యా, మరి ఆ పిల్లే పోయింది? ఆ పిల్లే బాబు, ఈ మళ్ళీ కూతురు. అవును బాబు. రాజయ్యా, అవును బాబు, మళ్ళీ నా బిడ్డ. అవును బాబు, నా బిడ్డ. నిజం బాబు. అమ్మా మళ్ళీ, అమ్మా మళ్ళీ, మళ్ళీ. అయ్యా రాజయ్యా, ఇది మళ్ళీ నా కూతురని ఎన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదయ్యా? నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా తెలుసుకోలేకపోయా, చూసుకోలేని దురదృష్టవంతుడి. చెప్పడం కంటే దాచిపెట్టడమేనయ్యం. ఏంటి రాజయ్యా, ఏంటి నువ్వు అనేది? నా మళ్ళీతో నేనెవరూ చెప్పొద్దంటావా? వద్దు బాబు, వద్దు. అది పసిది. మీరు తండ్రి అని తెలిస్తే ఆనందం కలిగిద్దేమో గాని, తన తల్లి పిచ్చిదైపోయిందన్న నిజం ముందు ఆనందం నిలబడదు బాబు, ఆనందం నిలబడదు. ఆ పిల్ల తట్టుకోలేదు ఆ మల్లిని. అలా సిరిమల్లి లాగానే ఉండనివ్వండి బాబు, ఉండనివ్వండి. బాధపడకండి బాబు, బాధపడకండి. వచ్చావు రమణి. రమణి, నన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది ఎవరు తెలుసా? మళ్ళీ 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 అంటే ఎవరు? ఊరుకోండి, నేను అందుకనే చెప్తుండేదాన్ని, అప్పుడప్పుడు మంచి పనులు చేస్తుండాలని. మీరే నా మాట విన్నారు కాదు? అలా బాధపడకండి, నేను తట్టుకోలేను. స్వామి, మినిస్టర్ గారి ఫోన్ అనుకుంటా. సార్ నమస్కారం. రాయుడు, ఎలా ఉంది ఆరోగ్యం? ఆర్ యు ఓకే? ఓకే సార్, బ్రతికాను సార్. నా కూతురు మీ కూడలు మళ్ళీ నన్ను బ్రతికిచ్చింది సార్. బాధపడకు రాయుడు, నీకు శుభవార్త చెప్తాను. నేను రిజైన్ చేస్తున్నాను. నా ప్లేస్లో నిన్ను మంత్రిగా నియమించమని సీఎం గారితో మాట్లాడబోతున్నాను. వద్దు సార్, వద్దనే వద్దు. సిఫార్సులతో పదవిని నేను ఇప్పుడు కోరుకోవట్లేదు. పదవి అంటే ప్రజల ఓట్లతో రావాలి, వాళ్ళ గౌరవంతో కట్టబెట్టాలి. పదవంటే ప్రజల్ని దోచుకోవడానికి కాదు, కాచుకోవడానికి అన్న విషయం నాకిప్పుడే తెలిసింది సార్. క్షమించండి సార్. నో రాయుడు, అలా అనుకో. నౌ యు ఆర్ బికమ్ ఏ గుడ్ మ్యాన్, దట్స్ ఆల్. త్రీ నాట్ వన్ డాక్టర్ గారి దగ్గర రాయుడు గారి మెడికల్ రిపోర్ట్ తీసుకో. రిపోర్ట్ రెడీ సార్. రాయుడు గారు, టైం అయింది, పదండి. షర్ట్ తీసుకురా, మళ్ళీని జాగ్రత్తగా చూసుకో. మనం చూసుకోవడానికి ఏముందండి, బంగారం లాంటి మహేష్ బాబుని సెలెక్ట్ చేసుకుంది, అంతా బాబే చూసుకుంటాడు. మీరేం దిగులు పడకండి. Thank you.
అడ్డదారులు పట్టిన నాయకుడి నడ్డి విరిచిన ప్రజలే ప్రజల కోసం పాటుపడిన నాయకుణ్ణి తమ గుండెల్లో నిలుపుకుంటారు. రాయుడిలాంటి ఓ విషసర్పాన్ని సృష్టించిన దైవమే ఆ సర్పం నీడన ఓ మల్లిని మొలిపించడం, దాన్ని విరిసి సిరిమల్లెలా వికసింపజేయడం ఎంత విశేషం! బహుశా మరి అదే దైవలీలేమో.